నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: సిబిఎస్ఈ కరికులం, ఏసీ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్ లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, ఆపోజిట్ టు సెవెన్ హిల్స్ కాలేజ్ రోడ్, మార్కాపూర్. ఫోన్ 8500444345, 8500555345. నమస్తే, ఉదయ్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కూరగాయలు రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు మార్కాపురం దర్శీలో విస్తృతంగా పర్యటించిన నాగార్జున రెడ్డి, వేణుగోపాలరావు. పేదలను ఆదుకుంటున్న దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూరగాయలు ఆహారం అందజేస్తున్న దాతలు. మరో 200 మందికి క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని తెలిపిన మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి. డిజైన్ స్లేట్ పలకలు క్వారీ పరిశ్రమల కార్మికులను ఆదుకోవాలని ఆర్డీఓ పరిపాలనా అధికారికి వినతిపత్రం అందజేసిన సిపిఎం పార్టీ నాయకులు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి రేషన్ షాపులను పరిశీలించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 3వ రోజు కూడా అదే రద్దీ కొనసాగుతుంది. ప్రజలందరూ చౌక దుకాణాల దగ్గర బార్లు తీరుతున్నారు. సామాజిక దూరం పాటించడం లేదు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 15 రోజుల పాటు నిరంతరాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, 15 సంవత్సరాల్లోపు పిల్లలను కూరగాయల మార్కెట్కు గానీ రేషన్ షాపులకు గానీ బయటకు పంపించకూడదని ఎమ్మెల్యే కోరారు. లాక్డౌన్ పాటించి ప్రజలందరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. మార్కాపూర్ నియోజకవర్గం లేదా మార్కాపూర్ టౌన్ రేషన్ షాప్ దగ్గర కొంతమంది వాళ్ళకున్న సమాచారం మేరకు ఈ సర్వర్ కొంచెం స్లో అవ్వడం వల్ల అందరూ ఒక్కొక్కరు లేట్ అవుతుంది. దానికోసం ప్రజలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. దానికోసం వెంటనే జేసీ గారు మరియు డిఎస్ఓ గారు అందరూ ఈరోజు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ ఫినిష్ చేసుకొని ఆ రేషన్ షాప్ కింద ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయిన పర్సన్స్ ఉంటారో ఆ కీ రిజిస్టర్లో వాళ్ళతోటి సంతకం తీసుకొని వెంటనే సర్వర్ పనిచేసినా పని చేయకపోయినా కూడా ఆ కీ రిజిస్టర్లో సంతకం పెట్టేసుకొని వెంటనే రేషన్ ఇచ్చేయమంటున్నారు. దాని తర్వాత మిగతా ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అధికారులు వాళ్ళ ప్రాసెసింగ్ ఫినిష్ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితి గడిచిన 1-2 రోజుల్లో ఎవరికైతే ఆ రేషన్ తీసుకునే సమయంలో సర్వర్ స్లోగా ఉంది కాబట్టి సర్వర్ ఆథెంటికేషన్ చేసిన తర్వాతనే ఇంకో కస్టమర్కి హెల్ప్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి దాన్ని కొంచెం చేంజ్ చేసుకుని ముందు పోతున్నారు. వెంటనే ఆ కీ రిజిస్టర్లు ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళతో సంతకం చేసుకొని రేషన్ ఇచ్చేస్తారు. మిగతా ఊర్ల వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఆగిపోయిన్నారో వాళ్ళు ఇక్కడ రేషన్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా రేషన్ ఇస్తారు. ఆ సర్వర్ కొంచెం స్లోగా ఉంది, అది వాళ్ళు సహకరించాలి. వాళ్ళతోటి ఆథెంటికేషన్ తీసుకొని ఖచ్చితంగా రేషన్ ఇస్తారు. 1-3 రోజుల్లో రేషన్ షాప్స్ మూయట్లేదు. 15-16 రోజుల పాటు ఓపెన్ చేసే ఉంటుంది. ఎవరికీ తొందర లేదు. చిన్నగా మీ కుదిరినప్పుడు మీ కుదిరిన సమయంలో వచ్చి రేషన్ తీసుకోండి. మరొక్కసారి ప్రతి ఒక్కరూ అందరూ ఇంట్లోనే ఉండండి.
ఎవరు బయటికి రావద్దు, దూరం దూరంగా ఉండండి, 1-2 మీటర్ల దూరం పాటించండి. ఎంతవరకు మీరు ఇంట్లో ఉంటే అంత మంచిది. జిల్లాలో ఒక్కొక్కటి కేసులు పెరుగుతున్నాయి, అందుకోసం ప్రతి ఒక్కరూ గమనించి సహకరించాలి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు చౌక్ డిపోల ద్వారా ఉచితంగా పంపిణీ చేసిన నిత్యావసర సరుకులు తీసుకునేందుకు ప్రజలు బార్లు తీరారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 3వ రోజు కూడా అదే రద్దీ కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 1 గంట వరకు ఈ సరుకులు పంపిణీ చేస్తుండటంతో ప్రజలందరూ వివిధ చౌక దుకాణాల దగ్గర బార్లు తీరారు. అయితే సాంకేతిక పరంగా కొంత సరుకుల సరఫరాలో ఆలస్యం నెలకొంది. దీంతో ప్రజలు రేషన్ కోసం పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు వేలిముద్ర తీసేసి స్థానిక విఆర్ఓ మరియు సచివాలయ ఉద్యోగుల వేలిముద్రను జత చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 15వ తారీఖు వరకు సమయం ఇచ్చినా అప్పటికి అందించలేకపోతే ప్రతి లబ్ధిదారుడికి చేరే వరకు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ప్రజలు ఆలకించడం లేదు. పైగా సామాజిక దూరం పాటించడం లేదు. బియ్యం పంపిణీ మొదలుపెట్టి 3 రోజులు గడుస్తున్నా జనం గుంపులుగానే ఉండడంతో అధికారులు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందరికీ రేషన్ అందించగలరో చూడాలి. ప్రకాశం జిల్లా దర్శిలో స్థానిక హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పండ్లు కూరగాయల మార్కెట్లను దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు సందర్శించారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు సంయమనం పాటించాలని, ఫ్రూట్స్ కూరగాయలు అమ్మేటప్పుడు గ్లౌజులు ధరించాలని, అమ్మాలని వ్యాపారులకు సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచనలు చేశారు. అనంతరం దర్శి మండలంలోని సందువారిపాలెం రేషన్ షాప్ను సందర్శించి సరుకులను ప్రజలకు అందజేశారు. అలాగే జనం గుంపులుగా ఉండడంతో రేషన్ షాప్ డీలర్లకు రోజుకు 50 మందికి మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులను ఆదుకోవాలని అనుకున్నాడు, అదే సమయంలో ప్రజాసేవ చేయాలనుకున్నాడు. అటు రైతులను ఇటు సేవ ఒకేసారి చేస్తున్నాడు. కొమరోల్లో రైతులు బొప్పాయి పంటలు, అరటి వంటలు వేశారు. దేవుడి దయవల్ల బొప్పాయి పంట బాగా కాపు కాసింది. ఇంతలో కరోనా మహమ్మారి రావడం, ఎగుమతులు లేకపోవడం జరిగింది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలుసుకుని వారి వద్ద నుండి 10 ట్రాక్టర్ల బొప్పాయి పంటను కొమరోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కామూరి రమణారెడ్డి కొని కొమరోల్లోని ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా ఉచితంగా పంపిణీ చేయించారు. కొమరోలు ఇస్లాంపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ మల్లికార్జునరావు, ఎంఆర్ఓ రాజా రమేష్ ప్రేమ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ జితేంద్ర కుమార్, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. ఈ కరోనా నిర్మూలించడానికి అందరూ సామాజిక దూరాన్ని పాటించండి, చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి ప్రయత్నం చేయండి, ఈ గదులను మాస్కులు తప్పకుండా ధరించండి. ఈ కరోనా నిర్మూలించడానికి గిద్దలు నియోగ ప్రజలందరికీ నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, చేతనైనంత వరకు నా సహాయం ఉంటుందని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మార్కాపురంలో మరో 200 మందికి క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి వెల్లడించారు. మార్కాపురంలోని తర్లుపాడు రోడ్లో గల కమలా కాన్సెప్ట్ స్కూల్ను, దర్యమడుగు వద్ద ఉన్న ఇందిరా ఇంజనీరింగ్ కళాశాలను మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ, జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సందర్భంగా మార్కాపురం డివిజన్లోని కరోనా వైరస్ అనుమానితులను ఉంచడానికి క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఇప్పటికే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాక్డౌన్ కారణంగా తిండి లేని నిరుపేదలకు రోజు కొమరోలు మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ వాలంటీ, గ్రామ యువత కలిసి ఆహారం పంపిణీ చేశారు. గత 10 రోజులుగా లాక్డౌన్ కారణంగా నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటున్న బాధితులు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా కొమరోలు మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో వాలంటీర్ సయ్యద్ అహ్మద్ బాషా ఆధ్వర్యంలో గ్రామంలో యువత ప్రజల సహకారంతో 80 మందికి అన్నం ప్యాకెట్లను, అరటి పండ్లను, నీళ్ల ప్యాకెట్లను గిద్దలూరు తీసుకువెళ్లి గిద్దలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న నిరుపేదలకు, రైల్వే స్టేషన్లో ఉన్న అనాథలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువత ఖాజా నాయబ్ రసూల్, మొఘల్ ఖాజాబి షేక్ కాసిం సాహెబ్, సయ్యద్ బాషాలు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలకు సంబంధించిన రేట్ల వివరాలు, పట్టికను ప్రతి ఒక్కరూ తమ దుకాణాల ముందు ఏర్పాటు చేసుకోవాలని మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మార్కాపురం పట్టణంలో కరోనా వ్యాధి వలన
పట్నంలోని కరోనా వ్యాధి లాకౌట్ చేస్తున్నారు. దానికి సంబంధించి మార్కాపురం పట్టణంలో షాపు గవర్నమెంట్ షాపులు కానీ మన ప్రైవేట్ షాపులు కానీ ఏది పట్టణంలోని ప్రొవిజన్ షాపులు మరియు పాల వ్యాపారస్తులు మరియు కోడిగుడ్లు కూరగాయల మార్కెట్లు వీళ్ళందరూ క్రమశిక్షణగా చేసి పట్టణంలోని బోర్డు మన వ్యాపార సంస్థలు పాత పద్ధతి ప్రకారం హెచ్చు ధరలు చేయకుండా తగ్గించి ఈ కరోనా వైరస్ దీనికోసం సంబంధం లేకుండా పట్టణంలోని అన్ని షాపులు వాళ్ళు ఎక్కువ ధరలు పాటించకుండా తక్కువ ధరలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి అమ్మవలసిందిగా కోరుచున్నాను. అదే జోరు అదే హుషారు, వారి లక్ష్యం ఒకటే, ప్రజలకు కరోనాను దూరం చేయడం. 10 రోజులైనా అలు పెరగకుండా విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రకాశం జిల్లా కుమరోలు మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి కరోనా వైరస్ వలన ప్రారంభమైన లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. వ్యాపారస్తులకు సూచనలు చేస్తూ అనవసరంగా తిరిగే వాళ్లని మందలిస్తూ సచివాలయ ఉద్యోగులతో, తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులతో, వైద్యశాఖ ఉద్యోగులతో సమావేశాలు జరుపుతూ తగు సూచనలు చేస్తూ లాక్డౌన్ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసులు కూడా కరోనా నివారణకు తమ వంతు కృషి చేస్తున్నారు. కరోనా కాటికి గృహ నిర్బంధంలో ఉండి పనులు లేక ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లేక దిక్కుతోచని పరిస్థితులు ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు మానవ సేవే మాధవ సేవగా భావించిన మార్కాపురం కాలేజీ రోడ్లోని వ్యాపార సంస్థల వారు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శివారులో నివసిస్తున్న కటిక పేదలకు కాలేజీ రోడ్ వ్యాపారస్తుల సౌజన్యంతో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం ట్రైనింగ్ డీఎస్పీ స్రవంతి రాయ్ పాల్గొని ప్రారంభించారు. పట్టణంలోని ఎస్సీబీసీ కాలనీ, పాముల కాలనీ, యానాది కాలనీ, కందుల మల్లారెడ్డి కాలనీలో సుమారు 50 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనె తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ పట్టణంలోని లాక్డౌన్ సందర్భంగా గృహ నిర్బంధమైన పేద ప్రజలు, ఆకలితో ఇబ్బందులు పడుతున్న వారిని 2 రోజుల నుండి హోంవర్క్ చేసి రేషన్ కార్డు లేని వారికి పూట గడవడం కష్టంగా ఉన్నవారిని గమనించి మా వంతు సహాయంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ రోడ్ వ్యాపార కమిటీ సభ్యులు, హిందూ చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. మన భారతదేశం మొత్తం కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ప్రకటించిన కారణంగా ఈ యొక్క పేద ప్రజలు ఇబ్బందులు గమనించి ఈ యొక్క రేషన్ కార్డు లేని వారికి కాలేజీ రోడ్ వ్యాపార సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు నిత్యావసర సరుకులు మరియు బియ్యము మరియు ఈ యొక్క కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వారందరికి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నిత్యావసర వస్తువుల సరుకుల పంపిణీ కార్యక్రమానికి సహకరించినటువంటి వ్యాపార సంస్థలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాత్రనక పగలనక అహర్నిశలు మన కోసం కష్టపడుతున్నటువంటి పోలీస్, డాక్టర్లు మరియు పారిశుద్ధ్య కార్మికులకు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మోడల్ స్కూల్లో దర్శి నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలను సురక్షితంగా కాపాడట కొరకు దర్శి మోడల్ స్కూల్లో క్వారంటైన్ గదులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, అలానే ప్రజలు కూడా అత్యవసర సమయంలో తప్ప బయటకు రాకూడదని తెలిపారు. కరోనాని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద నియోజకవర్గ స్థాయిలో సర్కిల్ ఆఫీసర్ గారు సంబంధిత అధికారులతో కూడా రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివ్యూలో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, దర్శి మోడల్ హై స్కూల్ని క్వారంటైన్ సెంటర్గా మార్చడానికి 100 బెడ్స్ తోటి చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. రేపటికల్లా ఈ 100 బెడ్స్ తయారైపోయి క్వారంటైన్ చేయాల్సినటువంటి ఎవరైతే ఉంటారో వారిని రేపటి నుంచి కానీ ఎల్లు నుంచి కానీ ఇక్కడ కట్టబోతున్నాం. అదేవిధంగా అట్లీస్ట్ 300 నుంచి 400 బెడ్స్ రెడీ చేస్తాం మేము వేరే హై స్కూల్స్లో కూడా. దర్శిలో 2-3 ప్లేస్లో కలిపి మొత్తం 300 నుంచి 400 మందిని క్వారంటైన్ చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు రేపు ఇళ్ళలోపు తీసుకుంటాం. అదేవిధంగా మిగిలిన మండల హెడ్ క్వార్టర్స్, 5 మండల హెడ్ క్వార్టర్స్లో కూడా రిలీఫ్ సెంటర్స్, ఎందుకంటే మనం ఎవరైతే పనులు చేస్తూ వాళ్ళు వర్క్ లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారా లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళందరూ కూడా ఫస్ట్ రిలీఫ్ సెంటర్స్లో పెడుతున్నాం. అది 5 మండలాల్లో 5 రిలీఫ్ సెంటర్స్ కూడా మనం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రక్రియ అనేది
ఒక పేషెంట్ అనేది మనం తెలిసిన తర్వాత, ఏదైనా సింప్టమ్స్ తెలిసిన తర్వాత ఎంత త్వరగా మనం క్వారంటైన్ చేయాలా, లేక ఐసోలేషన్ చేయాలా, లేదంటే రిల్స్ పంపించాలనే దాని మీద అది వీలైన తక్కువ సమయంలో తీసుకెళ్లాలంటే ముఖ్య ఉద్దేశం. సో దట్ మనకు పేషెంట్ కానీ పేషెంట్ వల్ల వేరే వాళ్ళకు కానీ ఇబ్బందులు జరగకుండా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది. వార్తల్లో చిన్న విరామం. నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు, విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్ నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: సిబిఎస్ఈ కరికులం, ఏసీ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, ఆపోజిట్ టు 7 హిల్స్ కాలేజ్ రోడ్, మార్కాపూర్. ఫోన్ 8500444345, 8500444345. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని శ్రీ పట్టాభిరామస్వామి గుడి ప్రాంగణంలో తర్లుపాడు మండల టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేషన్ షాపుల దగ్గర 500 మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం కోటేశ్వరరావు తన స్వయంకృతంగా 500 మాస్కులను తయారు చేసి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి చేతుల మీదుగా గ్రామంలోని పేద ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్క టైలర్ మీ వంతు సహాయంగా మాస్కులు తయారు చేసి గ్రామాల్లో ఉండే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినాయి కాబట్టి ఈ వ్యాధిని అరికట్టేందుకు మన వంతు మనము మాస్కులు టైలర్లందరికీ చెప్పేది ఏమనగా మాస్కులు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎవరి పరిధిలో వాళ్ళు ఎన్ని అవకాశం ఉంటే అన్ని మాస్కులు కుట్టి ప్రజలకు పంపిణీ చేసి వాళ్ళను కాపాడాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సలహాలు పాటించి దూరంగా ఉంటూ అందరూ ఈ ఇళ్లలోనే ఉండి 14 వరకు ఈ కరోనాను విజయవంతం చేయాలని మన టైలర్ తరపున, తల్లుబాడు అసోసియేషన్ టైలర్ తరపున నేను టైలర్ అధ్యక్షుడిగా కోరుతున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో రవాణా సౌకర్యం లేక నిలిచిపోయినటువంటి ప్రజలకు మరియు సాధువులకు, బిచ్చగాళ్లకు, నిరాశ్రయులకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పెద్దారవీడు మండల తహసీల్దార్ వల్లి కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు పెద్దారీడు మండలం దేవరాజు గట్టులోని శ్రీ కాశీనాయన ఆశ్రమంలో రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పెద్దారవీడు మండల తహసీల్దార్ వల్లికుమార్ పరిశీలించారు. ఆలయ ట్రస్ట్ తరపున పునరావాస కేంద్రంలో ఉన్న వారికి 3 పూట్ల భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రేపటి నుంచి పునరావాస కేంద్రం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ రాజేష్, ముకుంద హరి, నందిరెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల వలన ప్రతి మండల కేంద్రంలో కూడా కరోనా వ్యాధి వలన రవాణా సౌకర్యాలు లేక వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి, అలాగే భోజన వసతి లేక ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి భోజన వసతి కల్పించి వసతి కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి మండల కేంద్రంలో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం అనేది కలెక్టర్ గారు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు పెద్దారవేడి మండలంలోని దేవరాజరాజుగట్టులో ఉన్నటువంటి కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో ఈ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయటకు నిర్ణయించబడినాము. ఈ యొక్క ఉన్నటువంటి వచ్చినటువంటి నిరాశ్రయులందరికీ కూడా ఈ కాశీరెడ్డి నాయన ఆశ్రమం వారే భోజన వసతి కూడా కల్పిస్తామని తెలిపినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఒక నెలకు ఇచ్చే మందులను 3 నెలల మందులు ఒకేసారి అందజేయడం జరుగుతుందని మార్కాపురం ఏఆర్టీ కేంద్రం మెడికల్ ఆఫీసర్ హర్షవర్ధన్ అన్నారు. మార్కాపురం ఏఆర్టీ సెంటర్కి రాలేని పేషెంట్ల కొరకు గిద్దలూరు ఖమ్మం ఎర్రగొండపాలెం హాస్పిటల్లో 3 నెలలకు సరిపడా మందులు అందించబడుతుంది. అలాగే మార్కాపూర్ సెంటర్లో కూడా ప్రతి పేషెంట్కి 3 నెలలకు సరిపడా ఒకేసారి మందులు ఇవ్వటం జరుగుతుంది. అవసర పరిస్థితి హాస్పిటల్ అడ్మిషన్ అవసరమైతే తప్పితే యూజువల్గా హాస్పిటల్కి రావద్దు. మీకు దగ్గరలో ఉన్న లింక్ సెంటర్లోనే మీకు 3 నెలలకు సరిపడా మందులు అందించబడతాయి. లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ప్రకాశం జిల్లా పొదిలి పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు మార్కాపురం శాసనసభ్యులు కందూరు నాగార్జున రెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వాలని నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు తమ విధుల్లో భాగంగా పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, వారి సేవలను గణనీయమైనవని అని స్పెషల్ ఆఫీసర్ దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఈపీఓఆర్డి రాజశేఖర్, పంచాయతీ ఈవో బ్రహ్మనాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా నియంత్రణ నేపథ్యంలో లాక్డౌన్ జరుగుతున్న విషయం అందరికీ విదితమే. అయితే యాచకులకు, అనాథలకు ఆకలి తీర్చినటువంటి విపత్కర పరిస్థితి తయారైంది. వీరి ఆకలిని గమనించిన ప్రజాశక్తి విలేకరి రహమతుల్లా వారి ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చి దాతల సహాయంతో 2 పూట్ల ఆహారాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. అదేవిధంగా కురిచేడు మండలం 2-వీలర్స్ మెకానిక్ అధ్యక్షులు రహమతుల్లా 15 మంది యాచకులను గుర్తించి ఆహారాన్ని అందించడం జరుగుతుందని వారు తెలిపారు. కరోనా మహమ్మారి భయాందోళనకు గురి చేస్తూ ప్రజలందరినూ లాక్డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న కూరగాయలు కొనలేని విధంగా 2 రెట్లు పెరిగిపోయాయి. దీంతో సామాన్య సంచార జాతులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పుల్లల చెరువు రోడ్లోని ఎన్టీఆర్ నగర్లో ఉన్న సంచార జాతుల వాళ్లకు తనవంతు చేయూత ఇవ్వడం కోసం ఎస్ఎంఆర్ అండ్ సన్స్ పేరిట సయ్యద్ జబీల్ పలు రకాల కూరగాయలను 3 రోజులకు సరిపడేట్లు కవర్లో ఉంచి అందించారు. ఆయనతో పాటు ఆయన మిత్ర బృందం దుగ్గల కాశీరెడ్డి, మౌలాలి, రఫీ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం క్వారీ పరిశ్రమల యజమానులు, డిజైన్ ప్లేట్ వర్క్స్ యజమానులు పరిశ్రమలు మూతవేయడం వలన రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు రోడ్డున పడ్డారని సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రఫీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం లాక్డౌన్ విధించినందున డిజైన్ స్లేట్ పలకలు క్వారీ పరిశ్రమల కార్మికులు అర్ధాకిలితో ఉన్నారని ఆర్డీఓ పరిపాలనా అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రఫీ మాట్లాడుతూ కార్మికులు, యజమానులు ప్రభుత్వం అండగా ఉండాలని, ప్రభుత్వం యజమానుల సహాయ సహకారాలు అందించి వారి ఆకలిని తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమయ్య, రామిరెడ్డి, సిఐటియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి మన ప్రాంతంలో కూడా కరోనా విజృంభిస్తుంది. కరోనా విజృంభతో చాలామంది కార్మికులు మార్కాపురం డివిజన్లో కార్మికులకు ఉపాధి లేక అందరూ ఇళ్లలో ఉండే పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులందరికీ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి వేతనం యజమానే చెల్లించాలని చెప్పాడు. కానీ వాస్తవంగా అది ఎక్కడ అమలు కావటం లేదు. దాంతో ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు పస్తులతో ఇళ్లలోంచి బయటకు వచ్చి పనిచేసుకోలేక ఇంట్లో పస్తులతో అలాడిపోతున్నారు. మేము అసోసియేషన్గా, యూనియన్గా ఈ యజమానులందరినీ కలిసి అడిగాము. అయ్యా ఇద్దరం కలిసి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, పంచుదాము, బియ్యం ఇద్దాము, లేకుంటే అన్నం పెడదామంటే కనీసం యజమానులు స్పందించిన పరిస్థితి. ఈరోజు వేల కోట్ల ఆదాయం కార్మికుల నుంచి వస్తుంది. కాబట్టి ఇటువంటి కష్టకాలంలో కార్మికుడు పస్తులతో అల్లాడిపోతుంటే కనీసం మానవ దృక్పథంతో ఇవ్వాల్సిన యజమానులు పట్టుపట్టణంగా వస్తున్నారు. అట్లాగే ప్రభుత్వం ఈరోజు చేయాల్సిన కృషి ఈరోజు ఇళ్ల నుంచి బయటికి రావడంలో కార్మికులు, వాళ్ళకు భోజన ఏర్పాట్లు అయితేనే మేము ఏర్పాటు చేయడంలో కేవలం రేషను కందిపప్పు ఇస్తే సరిపోయే పరిస్థితి లేదు. చాలా రకాల అవసరాలు ఉంటాయి. ఒకరోజు 2 రోజులు కాదు, ఈరోజు 21 రోజులు కార్మికులకు ఒక బియ్యము కందిపప్పుతో సరిపోతుంది పరిస్థితి లేదు. కాబట్టి గవర్నమెంట్ కూడా స్పందించి యజమానులతో ఇప్పించడము, గవర్నమెంట్ కూడా సహకరించి కార్మికులకు న్యాయం చేయాల్సింది మేము కోరుతున్నాం. కొమరాలు మండలం పుల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దప్పిలి సంయుక్త అనే అమ్మాయి తన పుట్టినరోజు ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనుకుంది. అనుకున్నదే ఆలస్యంగా మన స్వచ్ఛంద సేవా సంస్థ వారిని సంప్రదించింది. దప్పిలి సంయుక్త తన పుట్టినరోజు ఒక సేవా కార్యక్రమంతో చేయాలనుకుంది.
వెంటనే మనస్వచ్చంద వారి సలహా అడిగింది. వారు కరోనా దెబ్బకు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని, కూరగాయలు పంచితే మేలన్నారు. తదుపరి కుమరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ చేసింది సంయుక్త. కుమరోలు మండలంలోని స్థానిక హై స్కూల్లో ఈరోజు మనస్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దోశ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంయుక్త పుట్టినరోజు జ్ఞాపకంగా ఈరోజు మనస్వచ్చంద సేవా సంస్థ వారికి దోశ పండ్లు అందించడం జరిగింది. వారికి మేము ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సంయుక్తకు మేము మనస్వచ్చంద సేవా సంస్థ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ కరోనా దాని వ్యాధిని నిర్మూలించాలంటే మనం కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముఖ్యంగా సామాజిక దూరం, తర్వాత హ్యాండ్ వాష్ ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా మనం కరోనాను నివారించడానికి సామాజిక దూరాన్ని పాటిస్తే మనం అంతకంటే ఇంకేం చేసినట్టు లేదు. కాబట్టి అందరూ మనము నియమాలు పాటించి కరోనా వ్యాధి నుంచి మనం ముందుకు వెళ్ళాలి అంటే వ్యక్తిగత శుభ్రత, అలాగే హ్యాండ్ వాష్, తర్వాత సామాజిక దూరం పాటిస్తూ మనం పరిశుభ్రంగా ఉండడం వల్ల కరోనా వ్యాధిని, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న ఉన్నటువంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం కరోనా వ్యాధికి బారిన పడకుండా నియంత్రించవచ్చు అని చెప్పి తెలుపుకుంటున్నాను. నాగేళ్ల మడుపు గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు సుమారు 15 లారీల్లో వస్తున్నారని, వీరందరినీ తాడివారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉంచామని ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఇక్కడకు చేరుకుని వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని మండల వైద్యాధికారి కె వంశీకృష్ణ తెలిపారు. బ్రతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి తిరిగి సొంత గ్రామానికి చేరుకోవడానికి సుమారు 15 లారీల్లో వస్తున్న ప్రజలను పోలీసులు చెక్పోస్ట్ వద్ద నిలిపివేశారు. ముందుగా విషయం తెలుసుకున్న మండల ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు వారి పోలీసు సిబ్బందితో వాహనంలో వెళ్లి సుమారు 15 లారీల్లో వస్తున్న ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాగేళ్ల ముడుపు గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులను తాడివారిపల్లి చెక్పోస్ట్ దగ్గర ఆపి వీరిని తాడివారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉంచి మండల అధికారులకు విషయం తెలపడంతో వెంటనే మండల వైద్యాధికారి కె వంశీకృష్ణ, మండల తహసీల్దార్ జిఎస్ మల్లికార్జున్ ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి ఎస్ నరసింహులు వచ్చి దూర ప్రాంతాల నుండి వచ్చిన వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్పై తెలుసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను తెలియజేసి వీరందరినీ వారి స్వగృహాలకు పంపించారు. కరోనా ప్రభావంతో రాష్ట్రమంతటా లాక్డౌన్ అమల్లో ఉండగా దొంగచాటుగా కన్నుగప్పి 15 లారీల్లో తీసుకువచ్చిన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. ఈరోజు తల్లుపాడు మండలంలోని నాగలమడుపు గ్రామానికి సుమారుగా 53 కుటుంబాలు, మొత్తం 192 మంది వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుంచి వలస కార్మికులు ఎవరైతే వెళ్ళిపోయినారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వస్థలమైనటువంటి నాగలమడుపు గ్రామానికి తిరిగి రావడం జరిగింది. వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి కుటుంబాల వారీగా విడతీసి ఎంతమంది వచ్చారు, వాళ్ళకి ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ లక్షణాలు లేవు, ఎవరితోనైనా విదేశీయులు కానీ ఇలాంటి కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళతో ఏమైనా దగ్గర సన్నిహిత సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే ఉద్దేశంతో వారందరినీ ఎగ్జామిన్ చేయటం కానీ వాకప్ చేయటం కానీ జరిగింది. మొత్తంగా గుంటూరు నుంచి టోటల్గా 190 మంది 13 లారీల్లో అక్కడ అడుక్కునే వాళ్ళు కానీ, లేకపోతే గంగిరెద్దుల వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క వ్యవహారంగా చేసుకునే, వాళ్ళ కుటుంబంగా చేసుకునే పనుల మీద ఉన్న వాళ్ళంతా కూడా 190 మంది గుంటూరు నుంచి వచ్చారు. కాకపోతే గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళలో ఎవరికి కూడా ఎటువంటి లక్షణాలు కానీ, కరోనా వైరస్ సంబంధించి జగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం సంబంధించిన లక్షణాలు ఎవరికీ లేవు. ఇవినాటి ఉదయ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు, విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: CBSE కరికులం, ఏసీ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్,
కోకరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్ లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, ఆపోజిట్ టు సెవెన్ హిల్స్ కాలేజ్ రోడ్, మార్కాపూర్. ఫోన్ 8500 444 345, 8500 555 345.